శ్రీవేదం ఓం నమః చండికాయై. మరి ముందు ఎపిసోడ్ లో మనము విష్ణు చెవి గులిమి నుంచి మధుకైటబ్బు జన్మించి వారు తపస్సు చేసి స్వచ్ఛంద వరణాన్ని కోరుకున్నారు. ఆ వరం వలన వారు విచ్చలవిడిగా తిరుగుతూ బ్రహ్మదేవుణ్ణి వేధించగా బ్రహ్మ విష్ణువుని మేలుకొల్పడానికి ఎంత ప్రయత్నించినా యోగమాయా ప్రభావం వలన నిద్ర లేవడం లేదు. కనుక ఆ బ్రహ్మదేవుడు ఆ మహామాయను స్తోత్రం చేసి ఆమె అనుగ్రహం వలన విష్ణుమూర్తిని యోగ నిద్ర నుండి మేలుకున్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాము. యోగ నిద్రాస్తుతి. ఓం త్వం స్వాహా త్వం స్వధాత్వం హి వశక్కార స్వరాత్మికా సుధాత్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మికా స్థితా అర్ధమాత్రాస్థితా నిత్యా యానుచార్యా విశేషతః. ఓ తల్లి, యోగ నిద్రాదేవి స్వాహా మంత్రానివి స్వధా మంత్రానివి నీవి, అన్ని స్వరాలకి మూలస్వరూపానివి వషత్కారానివి నీవి, అమృతానివి నీవే, నాశనం లేనిదానివి నీవి. ఓ జగన్మాత, నీ చేతనే ఈ విశ్వమంతా భరించబడుతోంది. ఈ జగత్తంతా నీ చేతనే సృష్టించబడుతోంది, నీ చేతనే పరిపాలించబడుతోంది, చివరకు నీ చేతనే నాశనం చేయబడుతోంది. ఓ మాత, నీవే మహావిద్యాస్వరూపినివి, మహామాయాస్వరూపినివి, గొప్ప మేధాశక్తి కలిగిన దానివి, గొప్ప జ్ఞాపక శక్తి కలిగిన దానివి, మోహాన్ని కలిగించేదానివి నీవి. నీవు ఈ సర్వప్రపంచానికి మూల కారణమైన ప్రకృతివి, సత్వరజస్తమో గుణాల సంయుక్త స్వరూపునివి, కల్పాంతంలో సంభవించే కాలరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి నీవేనమ్మా. ఓ జగన్మాత, నీవు లక్ష్మివి, ఈశ్వరివి, బుద్ధిస్వరూపానివి, లజ్జ, తుష్టి, పుష్టి, శాంతి, ఓరిమి అనే గుణాలన్నీ కలిగిన దానివి. ఓ మాత, నిన్ను ఇంకా ఏమని స్తుతించను. వేదస్వరూపిణి అయిన నిన్ను వేదవేత్త అయిన వారు కూడా పూర్తిగా తెలుసుకోలేరు. ఇక నీ దివ్య చరిత్రను మొత్తం తెలిసిన వాడు ఎవడున్నాడు? ఆ విష్ణువు గాని, శంకరుడు గాని, నేను గాని, ఇంకా ఇతర దేవతలు, మునులు ఎవ్వరూ నీ మహోజ్వలమైన మహిమను గురించి పూర్తిగా అర్థం చేసుకోలేము. నీ మహిమ అంత గొప్పది తల్లి, దయచేసి నన్ను కాపాడు. ఓ వరప్రదాయిని అంబా, పూర్వకల్పంలో నన్ను నీవు కాపాడావు. ఇప్పుడీ క్రూరమైన మధుకైటబుల్ని చూస్తుంటేనే నా వల్లు జలధరిస్తోంది. అందుకే నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను దరిచేర్చు. ఈ సమయంలో విష్ణువు నిద్రలో ఉండిపోయాడు. అతని శరీరమంతా నీ వశంలోనే ఉంది. దయచేసి అతన్ని నిద్రలేపు, లేదా నీవే ఆ అసురుల్ని సంహరించి నన్ను కాపాడు. అమోఘమైన నీ ప్రభావం గురించి తెలియని వారు ఆ శ్రీహరిని కొలుస్తుంటారు. ఆ విష్ణువే నీ ఆధీనంలో పడిపోవటంతో నీ దివ్య మహిమ గురించి నాకిప్పుడు ప్రత్యక్షంగా బోధపడింది. ఈ జగాలన్నింటిలోకి గొప్ప ప్రభావం కలిగిన దేవతవి నీవే. నీ సంకల్ప మాత్రం చేతనే ఈ లోకాలన్నీ సృష్టించబడ్డాయి. పూర్వము యుగారంభంలో ఈ విష్ణువుని నీవే సృష్టించి అతనికి శక్తిని ప్రసాదించావు. నన్ను కూడా నీవే పుట్టించావు తల్లి. చండీ, నీవు స్వతంత్రురాలివి. ఆశ్చర్యాన్ని గొలిపే నీ లీలా విలాసాలనే నేను కూడా కొంతవరకు తెలుసుకున్నాను. ఈ భువనాలన్నింటికీ సృష్టిస్తావు, చివరికి నీలోనే లయం చేసుకుంటావు. అలాంటి నీవే నా మరణాన్ని కోరుకుంటే నాకు అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది? ఓ మాత, అలా అయితే నన్ను నీవే వధించు. నాకిక మరణ దుఃఖమే ఉండదు. నీ చేత సృష్టించబడిన నేను చివరికి దుష్టులైన రాక్షసుల చేతిలో చావాల్సి వచ్చిందే అన్న బాధ లేకుండా చేయి. ఓ తల్లి, లే, నన్ను చంపబోయే ఆ రాక్షసుల్ని వధించు, లేదా నన్నే అంతం చేయి. అదీ కాకపోతే ఈ హరిని నిద్రలేపు. ఏదో ఒకటి చేసి నా అభిమతాన్ని తీర్చు. ఓ పరాత్పరి, ఆర్తత్రాణ పరాయణి, ఖడ్గాన్ని, శూలాన్ని, గదని, శంఖాన్ని, చక్రాన్ని, ధనుర్బాణాలని, భుషుండిని ధరించిన మహాశక్తి స్వరూపినివి నీవి. అలాగే క్షేమంకరివి, శుభమూర్తివి, అత్యంత సౌందర్యవతివైన పరమేశ్వరివి నీవి. ఇంతకంటే నిన్ను అధికంగా స్తుతించలేను తల్లి. నీవు వెంటనే ఆ జనార్దనుణ్ణి మేలుగొలుపు. ఈ మధుకైటబుల్ని నీ మాయచేత సమ్మోహితుల్ని చేయి. ఇదే నా కోరిక అని పరిపరి విధాలుగా దీనంగా ఆ బ్రహ్మదేవుడు ఆ మహామాయని ప్రార్థించాడు. ఆ విధంగా
మహామాయగా మహాకాళిగా ఉన్న ఆ చండీదేవిని బ్రహ్మదేవుడు స్తుతించగానే యోగనిద్రారూపంలో ఉన్న చండీదేవి విష్ణుమూర్తి శరీరం నుంచి తొలగిపోయింది. దానితో జనార్దనుడికి నెమ్మదిగా మెలకువ వచ్చింది. ఆయన శరీరము కొద్దిగా కదిలింది. కనురెప్పలు తెరుచుకోసాగాయి. ఇది చూసిన బ్రహ్మదేవుడికి ఎంతో ఆనందం కలిగి ఆ దుర్గాదేవికి మరొక్కసారి మనసారా నమస్కరించాడు. కొద్దిసేపటికి విష్ణుమూర్తి దేహంలోని కళ్ళు, ముక్కు, నోరు, గుండె వంటి భాగాల్లో ఆవరించి ఉన్న నిద్రారూపి అయిన తామసీశక్తి అతని శరీరం నుంచి బయటకు వచ్చి ఆకాశంలో ప్రకాశించసాగింది. నెమ్మదిగా ఆవలిస్తూ శ్రీహరి కళ్ళు తెరిచాడు. ఎదురుగా దీనవదనుడైన బ్రహ్మ ఆయనకు కనిపించాడు. భయంతో వణుకుతున్న ఆ బ్రహ్మను చూసి, ఓ కమలాసనా, నీ తపస్సు వదిలేసి ఎందుకిలా నా దగ్గరకు వచ్చావు? ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఏమిటి కారణము? అని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు విష్ణువుతో, ఓ దేవాధిదేవా, పరంధామ, పరాత్పర, నా కష్టాలు ఏమని చెప్పను. నీవు యోగనిద్రలో ఉన్న సమయంలో నీ చెవి గులిమి నుంచి పుట్టిన మధుకైటబులనే రాక్షసులు నన్ను వధించాలనే కోరికతో వెంటబడ్డారు. వారి వల్ల భయపడుతూ నిన్ను శరణు కోరటానికిలా వచ్చాను. దయచేసి నన్ను కాపాడు అని అన్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి బ్రహ్మను అనునయించి, నీకేమీ భయం లేదు, నీవిక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ రాక్షసుల అంతు చూసి వస్తాను. ఆ దుర్మార్గుకి ఆయువు మూడింది, అందుకే ఇలా కయ్యానికి కాలు దువ్వుతున్నారు అని ధైర్యం చెప్పాడు. అంతలో మదోన్మత్తులైన ఆ మధుకైటబులిద్దరూ బ్రహ్మదేవుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. వారు బ్రహ్మతో, ఓయి, ఎందుకలా పిరికి పందలాగా పారిపోతున్నావు? ఇంతకీ ఇతనెవరు? ఇతను నిన్ను రక్షిస్తాడనుకుంటున్నావా? పిచ్చివాడా, మా ఇద్దరికీ ఎదురేలేదు. ఇతను చూస్తుండగానే ముందు నిన్ను చంపి ఆ తరువాత ఇతన్ని కూడా వధిస్తాము. మర్యాదగా మాతో యుద్ధమైనా చెయ్యి, లేదా మాకు దాసుడనయ్యానని మా కాళ్ళైనా పట్టుకో అని గర్వంగా పలికారు. అలా డాంబికాలు పలుకుతున్న వారిద్దరిని చూసి విష్ణువు వారితో ఇలా అన్నాడు. ఓ రాక్షసులారా, మీకు చేతనైతే నాతో యుద్ధం చేయండి. అంతేకాని దుర్బలుడైన ఇతనితో కాదు, మదంతో కళ్ళు మూసుకుపోయిన మీ కండకావరాన్ని ఇప్పుడే తగ్గిస్తాను అని అనగానే కోపంతో రోషంతో పొగరెత్తిపోయి ఉన్న మధుకైటబులిద్దరూ నిరాధారమైన ఆ నీళ్లల్లో నుంచొని శ్రీహరితో యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ముందుగా మధుడు శ్రీహరితో యుద్ధాన్ని ప్రారంభించాడు. వారిద్దరి మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత మధుడు యుద్ధంలో అలసిపోగానే కైటబుడు వచ్చి శ్రీహరితో కలబడ్డాడు. ఈ విధంగా మధుకైటబులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మహావిష్ణువుతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఆకాశం నుంచి తామసీ శక్తిస్వరూపిణి అయిన మహాకాళీదేవి, నీళ్లల్లో నుంచున్న బ్రహ్మ ఈ పోరాటాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. వారి మధ్య జరుగుతున్న యుద్ధం ఎంతటికీ తేలటం లేదు. ఈలోగా 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. పాపం శ్రీహరి యుద్ధం చేసి చేసి అలసిపోయి ఇలా ఆలోచించాడు. నేను ఎంత శ్రమపడి యుద్ధం చేసినప్పటికీ ఈ రాక్షసుల్ని జయించలేకపోతున్నాను. వీరిద్దరికీ ఏమాత్రమూ అలసట కలగటం లేదు. నేను మాత్రం అలసిపోతున్నాను. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. నా శక్తియుక్తులన్నీ ఏమైపోయాయి? ఎందుకిలా జరుగుతోంది అని అనుకుంటున్నాడు. ఇలా ఆలోచిస్తున్న విష్ణువుని చూసి మధుకైటబులిద్దరూ బలగర్వంతో పెద్దగా నవ్వుతూ, ఓ శ్రీహరి, నువ్విక మాతో యుద్ధం చేయలేకపోతే వెంటనే మాకు దాసునిగా ఒప్పుకో, లేదంటే తిరిగి యుద్ధం ప్రారంభించు. మొదటి నిన్ను చంపి ఆ తర్వాత నిన్ను ప్రేరేపించిన ఆ చతుర్ముఖుణ్ణి చంపుతాము అని అన్నారు. వారి మాటలు విన్న విష్ణువు నెమ్మదిగా మృదుస్వరంతో సముద్రం మీద నించుని ఉన్న ఆ రాక్షసులతో, ఓ రాక్షస వీరులారా, భయంతో ఉన్నవాడిని, అలసిపోయిన వాడిని, అస్తసన్యాసము చేసిన వాడిని, చిన్నవాడిని యుద్ధంలో ఎవరూ వధించరు. ఇది వీరుల ధర్మము. నేను మీ ఇద్దరితో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాను. మీరిద్దరూ సమాన బలం కలిగిన వాళ్ళు. పైగా ఒకరి తర్వాత ఒకరుగా నాతో యుద్ధం చేశారు, కాబట్టి మీకు అలసట కలగలేదు. కానీ నేను మాత్రం ఒక్కడనే మీ ఇద్దరితో 2 సంవత్సరాలు యుద్ధం చేశాను. మీ ఇద్దరు ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే ఒకరు అలసట తీర్చుకుంటున్నారు. అలాగే నేను కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకుని మీతో తిరిగి యుద్ధం చేస్తాను. అంతదాకా
మీరు ఓర్పు వహించి నాకు అవకాశం ఇవ్వండి అని అన్నాడు. శ్రీహరి విన్నపాన్ని విన్న ఆ రాక్షసులిద్దరూ సరేనని విష్ణువుని విశ్రాంతి తీసుకోమని దూరంగా వెళ్లిపోయారు. కొంతకాలం గడిచింది. చతుర్భుజుడైన వాసుదేవుడు విశ్రాంతి తీసుకుంటూనే వారిని ఎలా జయించాలి అని మనసులో ఆలోచించసాగాడు. కొద్ది కాలానికి శ్రీహరికి జ్ఞానోదయమైంది. ఈ మధుకైటపుడిద్దరూ ఆ మహాకాళి దుర్గాదేవి వరప్రసాదం వల్ల స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందారు కదా, ఇక వీరిని నేను జయించడం వధించడం కల్లా. ఇది గ్రహించలేక ఇంతకాలము వ్యర్థంగా వీరితో యుద్ధాన్ని చేశాను. నా శ్రమ అంతా వృధా అయిపోయింది. ఇంకొద్ది కాలంలో వాళ్ళు మరలా యుద్ధానికి వస్తారు. ఇక వారిని ఎలా ఎదుర్కోవాలి? మహాకాళి వరప్రసాదం వల్ల వీరు వరగర్వంతో ఉన్నారు. ఇక ఎలాంటి వాళ్ళైనా తమ చావును తామే కోరుకోరు కదా. రోగము వచ్చినా వయసు మీరినా ఎవ్వరూ చావును కోరుకోరు. మరి అలాంటిది మహాబలవంతులైన ఈ రాక్షసులు తమ చావుని తామే ఆహ్వానించరు కదా, ఇప్పుడేం చేయాలి? ఆ తెలిసింది అని నేను కూడా ఆ యోగమాయా స్వరూపిణి అయిన మహాకాళిని శరణు వేడుకుంటాను. ఆమె అనుగ్రహిస్తే తప్ప నేను యుద్ధంలో వీరిని గెలవలేను అని భావించి ఆ పరమేశ్వరిని ఈ విధంగా ప్రార్థించాడు. ఓ మహాకాళీదేవి, మహామాయారూపిణి, సృష్టి సంహారకారిణి, అనాది నిధన, చండీ, భుక్తి ముక్తిప్రదాయిని, నీకు నా వందనాలు తెలియచేస్తున్నానమ్మా. నీ సగుణ నిర్గుణ స్వరూపాలని నేను తెలుసుకోలేకపోతున్నాను. విచిత్రమైన నీ చరిత్రని తెలుసుకోవటం ఎవరికి సాధ్యము? నీ మహామాయా ప్రభావము చాలా గొప్పది తల్లి. నీ మాయకు వశమైన నేను యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ నన్ను చాలాసార్లు నిద్రలేపే ప్రయత్నం చేశాడు. కానీ ఇంద్రియ జ్ఞానం కోల్పోయిన నేను అలాగే నిద్రలో మునిగిపోయాను. చివరికి నీ అనుగ్రహం వల్లనే నిద్రలేచాను. ఈ దుర్మార్గులైన మధుకైటభులతో ఇంతకాలం యుద్ధం చేశాను. ఈ యుద్ధంలో నేను అలసిపోయాను గాని నీ వరప్రభావం వల్ల వాళ్ళిద్దరికీ ఏమాత్రమూ అలసట కలగలేదు. బ్రహ్మని చంపబోతున్న వీరిద్దరితో ఈ మహాసాగరంలో అతి ఘోరంగా యుద్ధం చేస్తున్నాను. కానీ వారి చావుకు నీవిచ్చిన వరం అడ్డుగా ఉందని చివరకు గ్రహించాను. ఇక నాకు నీవే శరణం తల్లి, నీవే శరణం, నాకు వేరే దిక్కెవరూ లేరు అని అతి దీనంగా విష్ణుమూర్తి మహాకాళీదేవిని వేడుకున్నాడు. ఆ విధంగా దీనాలాపం చేస్తున్న శ్రీహరి ప్రార్థన విని కరుణించిన ఆ దయాస్వరూపిణి అయిన మహాకాళీదేవి శ్రీహరితో, ఓ విష్ణు, నువ్వు తిరిగి ఆ రాక్షసులిద్దరితో యుద్ధం చేయి. వీరిని మోసంతో చంపు. నేను నా యోగమాయా ప్రభావంతో వారిని మోహపరవశుల్ని చేస్తాను. అప్పుడు ఆ మధుకైటవులిద్దరూ నా ప్రభావంతో వ్యామోహంలో పడిపోతారు. ఇక నువ్వు వెంటనే వారిని వధించవచ్చు అని పలికింది. శ్రీహరి అది విని ఎంతో సంతోషించాడు. మరి ఇంతవరకు బ్రహ్మదేవుడు ప్రార్థనను వినిన ఆ తల్లి మహావిష్ణువును నిద్ర నుంచి లేపింది. మధుకైటభులకు మహావిష్ణువుకి మధ్య 5000 సంవత్సరములు యుద్ధము జరిగింది. కానీ యుద్ధము చేసి చేసి మహావిష్ణువు అలసిపోయాడు. కానీ వారికి ఏమాత్రమూ అలసట లేదు. ఇదంతా మహాకాళి వరప్రసాదం అని గుర్తించిన మహావిష్ణువు మహాకాళిని వేడుకోగా మధుకైటభులను చంపే ఉపాయాన్ని చెప్పింది. మధుకైటభ వద తరువాయి ఎపిసోడ్లో చెప్పుకుందాము. జై శ్రీవేదం. ఓం నమశ్చండికాయే.